మూవీ 18th సెంచురీలో డెన్మార్క్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈమె డెన్మార్క్ రాణి, పేరు కారోలిన్ మెటిల్లా. ఆమెని దేశపరిష్కరణ చేసి ఉంటారు. రాణికి ఇద్దరు పిల్లలు, కొడుకు పేరు ఫెడ్రిక్, కూతురు పేరు లూయిస్ అగస్టా. తన పిల్లల్ని కలిసే అవకాశం లేకపోవడంతో వాళ్ళకి ఒక లెటర్ రాస్తుంటుంది. అందులో లూయిస్ పుట్టిన తర్వాత అసలు ఏం జరిగింది, తనని ఆ దేశం నుండి ఎందుకు బహిష్కరించింది వివరంగా రాస్తుంటుంది. స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 1766 ఇంగ్లాండ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్ యువరాణి కారోలిన్ పెళ్లి డెన్మార్క్ యువరాజు క్రిస్టియన్ తో జరుగుతుంది. వీళ్ళిద్దరు పెళ్లికి ముందు ఒకరినొకరు చూసుకుని ఉండరు. క్రిస్టియన్ చాలా అందంగా ఉంటాడు. తనకి ఆర్ట్, లిటరేచర్ అండ్ యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉంటుంది. అతని హాబీస్ తెలుసుకున్న కారోలిన్ తనకి క్రిస్టియన్ పర్ఫెక్ట్ పర్సన్ అనుకుంటుంది. రాణి ఇంగ్లాండ్ నుండి డెన్మార్క్ వస్తుంటుంది. దారిలో లూయిస్ అనే ఆమె రాణిని కలుస్తుంది. రాజు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు అని చెప్తుంది. రాజు ఒక చెట్టు వెనుక దాక్కుని బయటికి వస్తాడు. రాణికి అతని ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. ఇద్దరు అక్కడ నుండి ప్యాలెస్ లోకి వెళ్ళడానికి బయలుదేరతారు. ఆ ప్రదేశం అంతా అపరిశుభ్రంగా ఉండటం, అక్కడి ప్రజలు శుభ్రంగా లేకపోవటం రాణి గమనిస్తుంది. అక్కడ నుండి ప్యాలెస్ కి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ప్యాలెస్ లో రాయల్ ఫ్యామిలీ డిన్నర్ జరుగుతుంది. డిన్నర్ లో లూయిస్ అక్కడ ఉన్న వాళ్ళ గురించి, ఎవరు ఎటువంటి వాళ్ళో చెప్తుంది. వాళ్లలో రాజు పెంపుడు తల్లి జులియానా కూడా ఉంటుంది. న్యూ లైఫ్ స్టార్ట్ అవటంతో రాణి చాలా సంతోషంగా ఉంటుంది. డిన్నర్ అయిపోయాక తను పియానో ప్లే చేస్తుంటుంది. జులియానా రాణిని మెచ్చుకుంటుంది. ఆమెను మెచ్చుకోవటం నచ్చిన రాజు సడన్ గా రాణిని పియానో ప్లే చేయటం ఆపమని పెద్దగా అరుస్తాడు. ఆ సౌండ్ కి నాకు తలనొప్పి వస్తుంది అంటాడు. అతను అలా అరవటంతో రాణి ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది. రాత్రికి ఫస్ట్ నైట్ జరుపుకోవటానికి రూమ్ లోకి వెళ్తారు. అక్కడ కూడా రాజు రాణి పట్ల ప్రేమగా ఉండకుండా మిస్బిహేవ్ చేస్తాడు. అతను మెంటల్లీ స్టేబుల్ పర్సన్ కాదని అర్థమవుతుంది. అక్కడి నుండి రాణికి రాజుపై ఉన్న ప్రేమ తగ్గటం స్టార్ట్ అవుతుంది. తన పట్ల రాజు ప్రవర్తన అలానే ఉండటంతో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత రాణి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. రాణి రాజుని కలవకుండా ఎక్కువ టైం లూయిసాతో ఉంటుంది. రాజు లూయిసాని అవమానించి అక్కడ నుండి పంపించేస్తాడు. కొన్ని నెలల తర్వాత రాణి కొడుకును కంటుంది. అతని పేరే ఫెడ్రిక్. అదే టైంలో రాజు యూరోప్ అంతా పర్యటించాలి అనుకుంటాడు. దానికి ఒక సంవత్సరం టైం పడుతుంది. తన యాత్ర గురించి రాణికి చెప్పడానికి వస్తాడు. రాణి అతనితో, నువ్వు ఉన్నా లేకపోయినా పెద్ద మార్పు ఏమీ లేదు అంటుంది. తర్వాత రాజు 1768లో యూరోప్ యాత్ర చేయడానికి బయలుదేరతాడు. అతను హాంబర్గ్ చేరుకునేసరికి హెల్త్ పాడవటంతో టూర్ కంప్లీట్ అయ్యే వరకు పర్సనల్ ఫిజిషియన్ ని అతనికి ఏర్పాటు చేయాలి అనుకుంటారు. మరోవైపు జర్మనీలో అల్టోనా అనే ఒక చిన్న ఊరిలో జాన్ అనే ఒక డాక్టర్ ఉంటాడు. జాన్ ని కలవటానికి కార్ల్ బ్రాండెడ్ అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. వాళ్ళు ఇంతకు ముందు రాజుగారి నాన్న దగ్గర ముఖ్యమైన వ్యక్తులుగా ఉండేవాళ్ళు. అతను చనిపోయాక వాళ్ళిద్దరిని ప్యాలెస్ నుండి పంపించేస్తారు. ఇప్పుడు జాన్ ని అడ్డం పెట్టుకుని రాజు దగ్గర చేరాలి అనుకుంటారు. అందుకు జాన్ ని రాజుకి పర్సనల్ ఫిజిషియన్ గా సెలెక్ట్ చేసే ఇంటర్వ్యూకి పంపిస్తారు. అక్కడ జాన్ రాజుకి ఫిజిషియన్ గా సెలెక్ట్ అవుతాడు. ఒక సంవత్సరం తర్వాత యూరోప్ టూర్ కంప్లీట్ చేసుకుని రాజు తిరిగి డెన్మార్క్ వచ్చేస్తాడు. అతనితో పాటు జాన్ కూడా ఉంటాడు. తర్వాత రోజు రాజు జాన్ ని కౌన్సిల్ కి తీసుకుని వెళ్తాడు. ఆ దేశంలో కౌన్సిల్ చట్టాలు చేస్తుంటుంది. రాజు వాటిపై సంతకాలు మాత్రమే చేస్తుండటం జాన్ గమనిస్తాడు. జాన్ ని ఇంటర్వ్యూకి వచ్చేటట్లు చేసిన కార్ల్ బ్రాండెడ్లు కూడా రాజుతో ఉంటారు. తర్వాత రోజు రాజు జాన్ తో, రాణిపై నాకు ఇంట్రెస్ట్ లేదు, తను ఎప్పుడు బోరింగ్ గా ఉంటుంది, ఎక్కువ ప్యాలెస్ లో తిరుగుతుంటుంది, లేకపోతే నిద్రపోతుంది అంటాడు. జాన్ తనకి ఆరోగ్యం సరిగా లేదేమో అంటాడు. రాజు అయ్యుండొచ్చు, నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వు, ఆమెను నీ దగ్గరికి పంపిస్తాను అంటాడు. తర్వాత రోజు రాణి డాక్టర్ దగ్గరికి వస్తుంది. జాన్ రాణి హెల్త్ బాగుందని తెలుసుకుంటాడు. తన మనసు బాగుండాలి అంటే మంచి వాతావరణంలో ఉండమని చెప్తాడు. దానికి సమ్మర్ వెకేషన్ ఏర్పాటు చేయమని కౌన్సిల్ కి చెప్తాను అంటాడు. రాణి జాన్ తో పెద్దగా మాట్లాడకుండా అక్కడ షెల్ఫ్ లో ఉన్న ఒక బుక్ తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత రాజు జాన్ బాగా ఫ్రెండ్లీగా ఉండటం రాణి గమనిస్తుంది. అక్కడ జాన్ రాణిని కలుస్తాడు. ఇద్దరు హార్స్ రైడింగ్ కి వెళ్తారు. రాణి రైడింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అదే టైంలో దేశంలో స్మాల్ పాక్స్ అనే అంటువ్యాధి వ్యాపిస్తుంది. జాన్ పేషెంట్స్ ని చూడటానికి ఒక హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ప్యాలెస్ లో పనిచేసే ఒక అతనికి స్మాల్ పాక్స్ వచ్చిందని తెలుసుకుంటాడు. ఈ వ్యాధి ప్యాలెస్ లో ఉన్న వాళ్ళకి కూడా వ్యాపించవచ్చు అని యువరాజు ఫెడరిక్ కి టీకా వేస్తే మంచిది అని చెప్తాడు. కానీ కౌన్సిల్ జాన్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తుంది. యువరాజు హెల్త్ బాగానే ఉంది కనుక అతనికి టీకా అవసరం లేదు అంటుంది. అందుకు జాన్, రోగానికి ఎవరు రాజు ఎవరు సామాన్యుడు అనే తేడా ఉండదు, అది ప్రాణాలు తీసుకుంటూ పోతుంది అంటాడు. చాలా వాదనలు జరిగిన తర్వాత జాన్ యువరాజుకి టీకా వేస్తాడు. అది పనిచేస్తుంది. రాణి ఈ టీకా దేశంలో అందరికీ వేసి వాళ్ళందరినీ కాపాడాలి అనుకుంటుంది. ఇదంతా జాన్ కానీ రాణి కానీ చేయడానికి వీలు కాకపోవటంతో కౌన్సిల్లో దేశంలో అందరికీ టీకా ఇవ్వాలని ప్రపోజల్ పెడుతుంది. కౌన్సిల్ రాణి ప్రపోజల్ ని
తీసుకొని దానిపై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అని దానిని పక్కన పెడుతుంది. రాణి అక్కడి నుండి కోపంగా తన రూమ్లోకి వస్తుంది. అక్కడ ఒక బుక్ ఉండటం గమనిస్తుంది. దాన్ని ఎవరు పంపించారో రాణికి అర్థమవుతుంది. తర్వాత రోజు రాణి బుక్ పంపించినందుకు జాన్ కి సైగ చేసి థ్యాంక్స్ చెప్తుంది. ఇదంతా బ్రాండెడ్ గమనిస్తాడు. ఒక రోజు పార్టీ జరుగుతుంటుంది. అక్కడ బ్రాండెడ్ జాన్ ని నీ తల తెగటం నేను చూడలేను, జాగ్రత్తగా ఉండు అని అతనికి అర్థమయ్యేట్టు చెప్తాడు. తర్వాత రోజు రాణి జాన్ దగ్గరికి వస్తుంది. అతనితో దేశంలోని ప్రజలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ బాధలు ప్యాలెస్ లో వాళ్ళకి పట్టవు అంటుంది. జాన్ అది నా పని కాదు, నేను కౌన్సిల్ చెప్పినట్టు పనిచేసే వాడిని మాత్రమే అంటాడు. అందుకు రాణి రాజు నిన్ను బాగా నమ్ముతాడు, నువ్వు చెప్పిన మాట వింటాడు, మంచి పనులు చేసే అవకాశం నీకు ఉంది అంటుంది. ఆ రోజు సాయంత్రం జాన్ రాజు దగ్గరికి వచ్చి ఒక రాజు ఎలా ఉండాలో అలా ఉండమని చెప్తాడు. రాజుకి వీటిపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో జాన్ అతనితో నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కనుక కౌన్సిల్లో యాక్ట్ చేయమని చెప్తాడు. అక్కడ ఏమేం మాట్లాడాలో ముందుగానే చదువుకొని అక్కడ చెప్పమంటాడు. రాజు అందుకు ఒప్పుకుంటాడు. తర్వాత రోజు కౌన్సిల్లో రాజు దేశం మొత్తం శుభ్రంగా ఉండేలా చూడాలని, ఆ పని చేయడానికి ఎక్కువ మందిని పనిలోకి తీసుకోవాలని, దానికి అయ్యే ఖర్చు ధనవంతుల నుండి ట్యాక్స్ రూపంలో వసూలు చేయమని ఆర్డర్ వేస్తాడు. రాజు ఆదేశించడంతో కౌన్సిల్ మెంబర్స్ ఎదురు చెప్పలేకపోతారు. రాత్రికి ప్యాలెస్ లో పార్టీ జరుగుతుంటుంది. అక్కడికి అందరూ మాస్కులు పెట్టుకుని వస్తారు. జాన్ రాణి దగ్గరికి వస్తాడు. రాణి నన్ను ఎలా గుర్తుపట్టావు అని అడుగుతుంది. జాన్ కళ్ళు మూసుకొని నిన్ను గుర్తుపడతాను అంటాడు. ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. రాణి జాన్ పై తనకు ఉన్న ఇష్టాన్ని చూపిస్తుంది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారని తెలుసుకుంటారు. జాన్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. రాణి జాన్ దగ్గరికి వస్తుంది. వాళ్ళు కిస్ చేసుకుంటారు. తర్వాత రోజు రాణి జాన్ గురించి ఆలోచిస్తూ అతనికి ఒక లెటర్ పంపిస్తుంది. లెటర్ చదివి జాన్ కిచెన్ లో నుండి ఒక సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్తాడు. జాన్ అలా వెళ్తున్నప్పుడు ఒక పిల్లవాడు అతన్ని గమనిస్తాడు. లోపల జాన్ కి ఒక కీ కనబడుతుంది. కీ సహాయంతో డోర్ ఓపెన్ చేసి రాణి బెడ్రూమ్ లోకి వెళ్తాడు. ఆ నైట్ అక్కడే ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. స్టోరీ ప్రజెంట్ లోకి వస్తుంది. రాణి లెటర్ లో ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాను అని రాస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో దేశంలో కొత్త చట్టాలు తీసుకురావడానికి జాన్ రాజు చేత ప్రపోజల్స్ కౌన్సిల్ కి పంపిస్తుంటాడు. రాజు కన్నా కౌన్సిల్ స్ట్రాంగ్ గా ఉండటంతో వాటిని రిజెక్ట్ చేస్తుంటుంది. మరోవైపు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. కౌన్సిల్ తన ప్రపోజల్స్ రిజెక్ట్ చేయడంతో రాజు అప్సెట్ అవుతాడు. రాజుకి సపోర్ట్ గా ఉండటానికి రాణి జాన్ ని కౌన్సిల్ లో ఒక మెంబర్ గా ఉండమని అడుగుతుంది. మరోవైపు జులియానా గుల్బర్ అప్పటి వరకు దేశం గురించి పెద్దగా ఆలోచించని రాజు రోజు కు ఒక ప్రపోజల్ తీసుకురావడం గురించి ఆలోచిస్తుంటారు. వీళ్ళందరి దృష్టి జాన్ పై పడుతుంది. అతనే రాజు ద్వారా ఈ పనులన్నీ చేపిస్తున్నాడని అనుకుంటారు. పైగా అతను జర్మన్ కావటంతో అతనిపై అనుమానం పెరుగుతుంది. మరోవైపు రాణి చెప్పినట్టు కౌన్సిల్ లో మెంబర్ అవ్వడానికి జాన్ రాజుతో మాట్లాడటానికి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న విషయాల గురించి జులియానా సర్వెంట్ ద్వారా తెలుసుకుంటుంది. తర్వాత రోజు కౌన్సిల్ కి వెళ్లి జరుగుతున్న విషయాల గురించి చెప్తుంది. కౌన్సిల్ కి 100 పేజీల లెటర్ చూపిస్తుంది. ఆ లెటర్ జాన్ జర్మనీలో ఎవరికో రాశాడని చెప్తుంది. అందులో రైతుల గురించి, లా గురించి, క్రిమినల్స్ కి వేసే శిక్షల గురించి, వీటన్నిటిలో తీసుకురావాల్సిన మార్పుల గురించి రాసి ఉంటుంది. గుల్బర్గ్ అవన్నీ కౌన్సిల్ లో చదువుతాడు. ఇవన్నీ విని కౌన్సిల్ లో ఉన్న ప్రతి ఒక్కడు జాన్ ని శత్రువుగా భావించి అతనిపై ద్వేషాన్ని పెంచుకుంటారు. తర్వాత రోజు రాజు మాట్లాడకముందే కౌన్సిల్ లో మిగతా మెంబర్స్ జాన్ ని దేశం నుండి పంపించాలని ఆర్డర్ పాస్ చేస్తాడు. అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంటారు. జాన్ ని అలా తీసుకెళ్లటం చూసి తట్టుకోలేక రాజు కోపంతో కౌన్సిల్ ని రద్దు చేస్తాడు. అందులో ఉన్న మెంబర్స్ అందరినీ తీసేస్తాడు. ఇక నుండి రాజ్యానికి సంబంధించిన ప్రతి నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటాను, జాన్ నాకు సహాయంగా ఉంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. రాజు, రాణి, జాన్ వీళ్ళ ముగ్గురు దేశంలో కొత్త చట్టాలు తీసుకువస్తారు. ఫలితంగా డెన్మార్క్ అభివృద్ధి చెందటం ప్రారంభిస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. ఒక రోజు రాణి దగ్గర పనిచేసే సర్వెంట్ బెడ్ పై ఏదో ఉండటం గమనిస్తుంది. దాని గురించి ఎవరికి చెప్పకుండా ఉంటుంది. రాణి తను ప్రెగ్నెంట్ అన్న విషయం జాన్ కి చెప్తుంది. 1 సంవత్సరం నుండి నేను రాజుతో కలిసి ఉండటం లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అంటుంది. జాన్ బేబీ వద్దు అంటాడు. రాణి అందుకు ఒప్పుకోదు. తరువాత రోజు జాన్ రాజుని రాణితో కలిసి ఉండమని చెప్తాడు. రాజు జాన్ తో రాణికి తనతో కలిసి ఉండటం ఇష్టం లేదు అంటాడు. కానీ జాన్ ఫోర్స్ చేయడంతో రాణితో కలిసి ఉండటానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు అందరి ముందు ఈ రోజు నుండి రాణితో కలిసి ఉంటానని చెప్తాడు. తను చెప్పినట్టు రాణితో ఉంటాడు. తరువాత రోజు రాణి జాన్ తో మనం ఎంత తక్కువగా కలుసుకుంటే అంత మంచిది అని అంటుంది. రాజుపై పనిభారం ఎక్కువ అవటంతో జాన్ అతని ముందు ఒక పేపర్ పెడతాడు. అందులో చిన్న చిన్న పనులకి రాజు పర్మిషన్ లేకుండా అవన్నీ జాన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా అధికారాన్ని ఇస్తూ రాసి ఉంటుంది. దానిపై సంతకం చేసేలా రాజును ఒప్పిస్తాడు. ఈ విధంగా జాన్ దేశంపై అధికారాన్ని పొందుతాడు. కానీ జాన్ ని ఆ పదవి నుండి తీసేసే అధికారం రాజుకు ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత కార్ల్ జాన్ ని కలుస్తాడు.
అతను గవర్నమెంట్ డబ్బుని గ్యాంబ్లింగ్ ఆడి పోగొడతాడు. ఆ డబ్బుని మాఫీ చేయమని అడుగుతాడు. జాన్ అలా చేయటానికి ఒప్పుకోడు. కార్ల్ అక్కడ నుండి కోపంగా వెళ్లిపోతాడు. ఒకరోజు రాణి జాన్ కలుసుకుంటారు. జాన్ రాణి ఆరోగ్యం గురించి అడుగుతూ ఆమె కడుపుని పట్టుకుంటాడు. జాన్ అలా చేయటం జులియానా చూస్తుంది. వాళ్ళిద్దరిపై అనుమానం కలుగుతుంది. వెంటనే రాణి దగ్గర ఉండే సర్వెంట్ లను పిలిచి ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళలో ఒక సర్వెంట్ ఇంతకు ముందు రాణి బెడ్ పై గమనించిన దాని గురించి చెప్తుంది. మరోవైపు జాన్ సంస్కరణలు ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంటాడు. ఖజానాలో డబ్బు లేకపోయినా అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. గడిచిన కొన్ని సంవత్సరాల నుండి యుద్ధం జరగకపోవడంతో సైన్యంకని ఉంచిన డబ్బు ఖజానాలో అలాగే ఉండటంతో వాటిని వాడాలని అనుకుంటాడు. బ్రాండెడ్ జాన్ తో మిలిటరీ డబ్బు వాడితే ఇబ్బందుల్లో పడతావు అంటాడు. తర్వాత రాణి ఒక పాపని కంటుంది. ఆ పాపకి లూయిస్ అగస్టా అని పేరు పెడుతుంది. పాపని అందరికన్నా ముందు జాన్ కి చూపిస్తుంది. తర్వాత జులియానా కౌన్సిల్ మెంబర్స్ కలిసి కుట్ర పన్నుతారు. రాణి జాన్ ల మధ్య ఉన్న ఎఫైర్ గురించి రాజుకు చెప్పే ధైర్యం చేయలేకపోతారు. జులియానా రాణి జాన్ల మధ్య ఉన్న ఎఫైర్ల గురించి పాంప్లెట్స్ ప్రింట్ చేయించి ఆ దేశం మొత్తం పనిచేస్తుంది. వాటిలో ఒక పాంప్లెట్ రాజు చేతికి వస్తుంది. అది చూసి అతనికి విపరీతంగా కోపం వస్తుంది. కానీ అతను జాన్ ని దూరం చేసుకోవటం ఇష్టం లేక ఆ పేపర్ జాన్ కి చూపిస్తాడు. జాన్ అతనితో ఇదంతా అబద్ధం, నువ్వు ఇలాంటి వదంతులను నమ్మొద్దు అంటాడు. తర్వాత జాన్ జులియానాకి నమ్మకంగా ఉండే గుల్బర్గ్ ని ప్యాలెస్ నుండి పంపించేస్తాడు. రాజుని ప్యాలెస్ నుండి బయటకు వెళ్లొద్దని సలహా ఇస్తాడు. అతనికి బోర్ కొట్టకుండా ఉండటానికి ఒక పిల్లవాడిని అతనితో ఆడుకోవటానికి పంపిస్తాడు. జులియానా రాణి కొడుకును చంపి కూతురికి రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటుంది అని పుకారు పుట్టిస్తుంది. జాన్ పై కూడా అతను ఒక విదేశీయుడు, మన దేశాన్ని నాశనం చేస్తున్నాడు అని అందరూ అనుకునేలా చేస్తుంది. ఫలితంగా జాన్ తన అధికారాన్ని వెనక్కి ఇచ్చేస్తాడు. పరిస్థితులు మారిపోతుండటంతో రాణి జాన్ బాధపడతారు. వీళ్ళిద్దరి గురించి ప్యాలెస్ బయట ప్రజలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఒకరోజు డిన్నర్ చేస్తున్నప్పుడు లూయిస్ అగస్టా తండ్రి ఎవరు అనే దాని గురించి రాజు పెద్ద గొడవ చేస్తాడు. ఇదంతా చూసి జాన్ రాజుకి అసలు విషయం చెప్పాలి అనుకుంటాడు. అందుకు రాజు, నాకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందు నీతో ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే నేను ఉండాలి అనుకుంటున్నాను అంటాడు. జులియానాకి సంబంధించిన వ్యక్తులు రాణి రాజుని జైల్లో బంధించింది అని పుకారు పుట్టిస్తారు. ఇక రాణి జాన్లకి హోప్ లేకుండా పోతుంది. జులియానా 1672లో కొత్త కౌన్సిల్ ని ఏర్పాటు అయ్యేలా చేస్తుంది. కౌన్సిల్ ఏర్పాటు అయినందుకు పార్టీ జరుగుతుంది. అదే రోజు రాత్రి గుల్బర్గ్ కార్ల్ దగ్గరికి వెళ్తాడు. జాన్ కి వ్యతిరేకంగా రాజుకు చెప్పమని చెప్తాడు. అందుకు ప్రతిగా అతనికి కౌన్సిల్ లో సభ్యత్వం, డబ్బు, అతని ఆస్తులు వెనక్కి ఇవ్వటం, గవర్నమెంట్ కి కట్టవలసిన డబ్బు మాఫీ చేయటం లాంటి హామీలు ఇస్తారు. మరోవైపు జులియానా ప్రజల్ని జాన్ కి వ్యతిరేకంగా రెచ్చగొడుతుంది. అతన్ని చంపి రాజుని కాపాడుకోవాలి అని అనుకునేలా చేస్తుంది. జాన్ రాజుని ప్రజల మధ్యకి వెళ్ళమని చెప్తాడు. వాళ్ళు తనని చంపడానికి వచ్చారనుకుని అతను వెళ్లే ధైర్యం చేయలేకపోతాడు. అదే రోజు రాత్రి గుల్బర్గ్ రాజు దగ్గరికి వచ్చి జాన్ ని ప్రజలకు అప్పగించమని, అప్పుడే వాళ్ళు శాంతిస్తారు అని చెప్తాడు. రాజు అందుకు అంగీకరించడు. అక్కడే ఉన్న కార్ల్ రాజుతో, జాన్ బ్రాండెడ్ రాణి మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నాను అని చెప్తాడు. అయినా రాజ్ కార్ల్ మాటలని నమ్మడు. గుల్బర్గ్ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి రాజు నుండి బలవంతంగా పర్మిషన్ లెటర్ తీసుకుంటాడు. వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. రాణిని దేశం నుండి పంపించేస్తారు. జాన్ బ్రాండెడ్ లని జైల్లో పెడతారు. తనకి రాణికి మధ్య ఎఫైర్ ఉందని ఒప్పుకునే వరకు జాన్ ని టార్చర్ పెడతారు. మరోవైపు రాణి జాన్ కి బ్రాండెడ్ లకి క్షమాభిక్ష పెట్టమని రాజుకి లెటర్ పంపిస్తుంది. తర్వాత రాజు జాన్ బ్రాండెడ్ లని విడుదల చేయమని ఆదేశిస్తాడు. జాన్ కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పటికే కొత్త కౌన్సిల్ ఏర్పడి ఉంటుంది. వాళ్ళు జాన్ బ్రాండెడ్ లని బయటకు తీసుకొస్తారు. వాళ్ళు బండిలో వెళ్తున్నప్పుడు జాన్ కి తమని చంపడానికి తీసుకెళ్తున్నారని అర్థమవుతుంది. ముందు బ్రాండెడ్ ని తీసుకెళ్లి అతని తలని నరికేస్తారు. తర్వాత జాన్ ని కూడా తీసుకెళ్తారు. జాన్ చివరిసారి రాణిని గుర్తు చేసుకుంటాడు. అతన్ని కూడా చంపేస్తారు. అక్కడితో జాన్ జీవితం ముగిసిపోతుంది. జాన్ ని చంపేశారనే విషయం రాణికి తెలుస్తుంది. మరోవైపు గుల్బర్గ్ కౌన్సిల్ హెడ్ గా ఉంటాడు. కార్ల్ అతని దగ్గరికి వచ్చి తనకి మాట ఇచ్చిన కౌన్సిల్ సీటు గురించి అడుగుతాడు. అందుకు గుల్బర్గ్, నీకు ఇప్పటికీ చాలా ఇచ్చాను అని పక్కనే ఉన్న రాజుతో వెళ్లి పిల్లోడితో ఆడుకోమని చెప్తాడు. క్రిస్టియన్ పిల్లోడిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. కౌన్సిల్ రాణిని దేశంలోకి రాకుండా జర్మనీ పంపించేస్తారు. స్టోరీ ప్రజెంట్ లోకి వస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా రాణి ఆ లెటర్ లో రాస్తుంది. అప్పటికే తన ఆరోగ్యం పాడవటంతో ఎక్కువ రోజులు బ్రతకలేను అని జరిగిందంతా తన పిల్లలకి తెలియాలని ఆ లెటర్ లో రాస్తుంది. అప్పటికే యూరోప్ అంతా అభివృద్ధి చెంది ఉంటుంది. డెన్మార్క్ వెనుకబడి ఉంటుంది. 1783లో ఈ లెటర్ రాణి పిల్లలకి అందుతుంది. రాణి కొడుకు ఫెడరిక్ 15 ఏళ్ల వయసు వాడై ఉంటాడు. తరువాత ఫెడరిక్ తన 16వ ఏట తండ్రి సహాయంతో రాజ్యాధికారాన్ని పొందుతాడు. వెంటనే కౌన్సిల్ రద్దు చేసి జాన్ చేయాలి అనుకున్న చట్టాలని ఫెడరిక్ ఇంప్లిమెంట్ చేస్తాడు. అలా అతను 55 సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలిస్తాడు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.